నాను, ఇంటర్ లో నీకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు కదా, అతని పేరేంటన్నో? మదన్. అతను ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. ఏ అంటే ఈ రోజు నువ్వు క్యాబ్ లోనే? ఆకాష్, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. సార్, కొరియర్. మీనాక్షియా, ప్రమోటర్స్ లేదు, లోపల ఏమున్నాయో? నాను, నీ కవర్ లో ఇలా కొరియర్ వచ్చినట్టుంది, విప్పి చూడేంటో. అంటే నీ పర్సనల్ ఏమో? అబ్బా, నీకు తెలియని పర్సనల్స్ నాకేముంటాయి ఆకాష్. ఎస్. ఎంత బాగున్నాయో తెలుసా, నాకు తెలియకుండా నువ్వెప్పుడు తీసావు ఆకాష్? అదే నేను అడుగుదామనుకుంటున్నా, నాకు తెలియకుండా నువ్వెప్పుడు ఫోటోస్ తీయించుకున్నావని. నిజమే కదా, నాకు నీకు తెలియకుండా ఈ ఫోటోస్ ఎలా? 6 మంత్స్ బ్యాక్ ఈ సారీ కట్టుకుని. అంటే నీకు తెలియకుండా నీ ఫోటోస్ తీసి అడ్రస్ తెలుసుకొని ఇంటికి పంపించాడంటావా? నాను, అది కాదు. నాను, నాను, ప్లీజ్ వన్స్ రిసీవ్ టు మీ. నాను, ప్లీజ్. నాను, నాను. ఓ షిట్. హలో, అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? హలో సార్, ఒక్కసారి మేడంకి ఇస్తారా ప్లీజ్? చెప్పు, విషయం ఏంటో. సార్, ఈ సమయంలో మీరు కోపడటం సహజమే సార్. సార్, ఒక్కసారి నా మాట వినండి సార్. చెప్పేంటో. సార్, యాక్చువల్గా నేను ఒక ఫోటోగ్రాఫర్ని. అందమైన వాటిని ఫోటో తీయడం నా హాబీ సార్. ఒకరోజు షాపింగ్ మాల్లో మీ వైఫ్ని చూసి అందంగా ఉన్నారని నా కెమెరాతో క్లిక్ అనిపించాను. ఇట్స్ రాంగ్ నా? సారీ సార్, అందుకే నా మొహం మీకు చూపించలేక, మీకు ఎదురు పడలేక ఫోటోస్ ని మెమరీ కార్డ్ తో పాటు మీ ఇంటికి పంపించాను. బట్ మీకు అడ్రస్ ఎలా తెలుసు? అడ్రస్ అంటారా, ఫోటోస్ మీ ఇంటికి పంపించి మీ భార్యని సర్ప్రైజ్ చేద్దామని ఆ రోజే తన్ని ఫాలో అయ్యాను సార్. ఐఎమ్ రియలీ సారీ సార్. సారీ సార్. సరే సరే, ఓకే సార్. బట్ ఇంకెప్పుడు ఇలా చేయకండి, ఓకే? రియలీ రియలీ, యువర్ సో బ్రాడ్ మైండెడ్ సార్. ఇంతకీ నేను తీసిన ఫోటోస్ ఎలా ఉన్నాయి సార్? ఆ ఫోటోస్ చాలా బాగున్నాయి అండి, ఇట్స్ ఫెంటాస్టిక్. థాంక్యూ సార్. హలో, హలో. Crazy man. Bye darling. నాను, ఫోన్ లో ఎవరు? హీరో బాలకృష్ణ.